స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీకి అండగా ఉంటూ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి ఆకాంక్షించారు. 5 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక రాష్ట్రం వెనుకబడి ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైకాపా విజయవాడ నగర అధ్యక్షుడిగా బొప్పన భావకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం బెన్సర్కిల్లోని జ్యోతి కన్వెన్షన్లో గురువారం సాయంత్రం నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చాక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. కొద్ది రోజుల్లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా విజయమే అందరి లక్ష్యం కావాలని సూచించారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగర బాధ్యతలను బొప్పన భావకుమార్కు అప్పగించారన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విజయవాడకు ప్రత్యేక గుర్తింపు ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్యకర్త పార్టీకి అండగా ఉంటూ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించాలన్నారు. బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాల పక్షాన వైకాపా నిలిచిందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. గూడూరు ఎమ్మెల్యే శివప్రసాద్ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని బెజవాడలో తెలుగుదేశం పార్టీ అరాచకాలను అణిచివేసి సంస్థాగత ఎన్నికల్లో వైకాపా జెండా ఎగురవేయాలన్నారు. బొప్పన భావకుమార్ మాట్లాడుతూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని చెప్పారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జీల కమిటీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు, వైకాపా నాయకులు గౌతమ్ రెడ్డి, పైలా సోమినాయుడు, కడియాల బుచ్చిబాబు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని తదితరులు బొప్పనను అభినందించారు. మన గౌరవ ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మన బావకుమార్ గారిని విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించడం, ఆ నేపథ్యంలో మరి వారి పిలుపు మేరకు మరి మీ అందరితోనూ 2 నిమిషాలు పార్టీ అంశాలను చర్చించుకునే అవకాశం నేపథ్యంలో ఒక మాటగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలి. ఈ రాష్ట్రం విభజించబడిన ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఎంతో నష్టపోయింది. ఆ నష్టాన్ని పూరించుకోవాలంటే మళ్ళీ ఈ రాష్ట్రం పూర్వవైభవం రావాలి. ఆంధ్ర రాష్ట్రం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా స్ఫూర్తితో ఆయన ఏదైతే నమ్మారో అటు అభివృద్ధి సంక్షేమని మళ్ళీ ఆ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరగాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నమ్మి ప్రజలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేసిన నేపథ్యం మనందరికీ కూడా తెలుసు. మనందరం కూడా అందులో భాగస్వాములు అయ్యాం. ఆ నేపథ్యంలో ఇవాళ కొందరు ఎమ్మెల్యేలు అయ్యారు, మాలాంటి మంది మంత్రులు అయ్యాం, కొందరు వచ్చి నామినేట్ పదవుల్లో ఉన్నారు, ఇంకా కొందరు ఇంకో అంతమందికో ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారితో ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువగా వారిని ఇష్టపడడం, అదేవిధంగా నేను కూడా చాలా విఫల ప్రయత్నం చేశాం శాసనసభ్యుడిగా చేయాలని చెప్పి చేయలేకపోయాం. ఓడిపోయిన 2 సీట్లలో ఇద్దరు కూడా నాకు చాలా కావాల్సిన వారే, కానీ న్యాయం చేయలేకపోయినాం. అయితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా వారికి న్యాయం చేసే విధంగా ఒకరిని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా, ఒకరిని పట్టణ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. మరి ఏదైనా మీరు చూస్తే రాష్ట్రమంతా అవసరం లేదు. వీరిద్దరిని ఉదాహరణగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వ్యక్తులకు ఏ విధంగా
అండదండలుగా ఉంటాడు అనేదానికి వేరే నిదర్శనం అవసరం లేదు. ఆయన ప్రత్యేకత మాట చెప్తే తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసి ఆ తర్వాత వారికి చెప్తాడు, అయ్యా నీకు పలాని పదవి ఇచ్చాను తీసుకో అని చెప్పి. బాబుకుమార్ గారిని నగర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ప్రకటించడం, ఎందుకంటే పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి ఎవరికైనా సరే బాబుకుమార్ గారు ఆదర్శంగా తీసుకోవాలి, ఆయనకు ఉన్నటువంటి లక్షణాలని అని చెప్పిన సందర్భంగా నేను కోరుతాను. ఎందుకంటే ఆయన్ని విజయవాడ తీర్పుకి ఇన్ఛార్జ్గా కొంతకాలం పడడం జరిగింది. మళ్ళీ తర్వాత బాబుకుమార్ గారు మీరు రాకండి వెళ్ళమంచి రవి గారిని పార్టీగా తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో అధికారులు ఎన్నికల్లో మళ్ళీ మీరే పోటీ చేయాలి అని చెప్పినటువంటి సందర్భంలో ఇది కాదు, మీరు నగర అధ్యక్షుడిగా ఉండండి అభిలాష్ని విజయవాడ తీర్పుకి తీసుకుందామని సందర్భంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి అంశం అని చెప్పిన సందర్భంగా నేను చేసుకుంటాను. ఈరోజు పెద్దలు బొప్పం బాబుకుమార్ గారి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు పూజ్యులు, ఈరోజు స్వర్గీయ తండ్రి గారు నెహ్రూ గారితో ఎంతో సన్నిహితంగా ఒక స్నేహితులుగా అన్నదమ్ములుగా ఉన్న పెద్దలు, మా అందరి గారి ఆదర్శం పెద్దలు పెద్దలు రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఏ విధంగా రామచంద్రారెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా నెహ్రూ గారితో చాలా సన్నిహితంగా ఉంటూ, ముఖ్యంగా నేను చాలా దగ్గరగా 2013 చివరి నుంచి 2015 దగ్గర ఆయనతో దగ్గరగా ఉండి ట్రావెల్ చేసి ఈరోజు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ శాస్త్ర అధ్యక్షుడిగా నేను అవటానికి రానే ముఖ్య కారణం. అదేవిధంగా నెహ్రూ గారితో ఎంతో సన్నిహితంగా పెద్ద రామచంద్రారెడ్డి గారు కానీ బొత్స గారు కానివ్వండి, నెహ్రూ గారిని వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకురావాలని చెప్పని ఆ రోజు వాళ్ళందరూ గారు ఎంతో పెద్ద మనసుతో ఆహ్వానిస్తాం జరిగింది. గత 10 సంవత్సరాల పాలన చూస్తే ఎప్పుడో కూడా పని జరగకపోయిన హడావిడి ఎక్కువ ఉండేది, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అలా లేదు, పని జరుగుతూ హడావిడి తక్కువ ఉంటుంది. నిన్న కాయన చెప్తున్నారు మీరు పబ్లిసిటీ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని సార్, ఒకసారి చూసుకోండి, మరి చేసే పనులన్నీ కూడా బయటికి చెప్పలేకపోతున్నారంటే ప్రజల గుండెల్లో చేరితే చాలు సార్. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇస్తారు కాబట్టి మాకు పబ్లిసిటీతో పని లేదు, ప్రజల ధనం ఎక్కడ వృధా కానీ తెలుసుకోలేదు అని చెప్పి చెప్పిన సందర్భాలు. అలాగే వైఎస్ఆర్ పార్టీ అంటే బరువు బలహీన వర్గాలే కాదు అన్ని సామాజిక వర్గాలకు అండగా నిలిచే పార్టీ అని చెప్పి ఈ మధ్యకాలంలో నిరూపితమైంది. అదేవిధంగా ఎక్కడ చూసినా మరి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, గ్రామ సచివాలయాలు కానివ్వండి, గ్రామ వాలంటీర్లు కానివ్వండి, స్థానికులకే 75% ఉద్యోగాలు ఇచ్చి అదేవిధంగా 50% రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాల్లో కూడా నామినేటెడ్ పోస్టుల్లో కూడా గొప్ప అంబేద్కర్ పాలన సాగిస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద ఏదైనా ఒక సీఎం ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా జైలు పడుతున్నా, బాబుకుమార్ గారి గురించి నాకంటే కూడా మీకు ఎక్కువగా తెలుసు, రాజకీయాల్లో గెలుపు ఓటములు చాలా సహజం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఎవరైతే విశ్వాసం ఉంటారో వారిని విడిచిపెట్టరు అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ. అందరి దగ్గర మంచి పేరుంది, ఇందాక చెప్పినట్టుగా దయచేసి రామ్మోహన్ రావు గారు ఎలా నిలిచాడో మీకు తెలుసు. బాబుకుమార్ గారి మాట తప్పని మనిషి, అందుకే ముఖ్యమంత్రి గారు గుర్తించి బాబుకుమార్ గారికి విజయవాడ మనకి ఎంతో ముఖ్యం. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ అంత ముఖ్యమే, మనకు మన ఆంధ్రప్రదేశ్కి విజయవాడ అంత ముఖ్యం కనుక ఈ నగరానికి ఒక అధ్యక్ష పదవి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా వేశారు అంటే బాబుకుమార్ గారు ఎంత ముఖ్యమైనంతో కానీ అన్ని విధాలు అర్హులు, అందానికి అర్హులు, ఎత్తు ఆజానుబాహులు, దేవుడు చూసినా కూడా మంచి వ్యక్తి, అందుకే గుర్తించి ఇంత మంచి పదవి ఇచ్చారు.
వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారు ఇంకా ఉన్నతమైన పదవికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని మనందరం కూడా అభినందిస్తా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయాలని అనేక రకాల సహసోపత్రమైన కార్యక్రమాలు చేస్తూ ఎన్నికల హామీల్ని 5 సంవత్సరాలు గడిగినప్పుడు కూడా దాదాపు 6 మాసాల్లోనే 70% హామీలు కూడా నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా రోజుకి 18 గంటల పాటు పనిచేస్తూ ప్రతిరోజు నిత్యం ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకుంటూ ప్రజలకు అనేక రకాల హామీలను ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు అలానే అన్నారు. మీరందరూ తెలుసు బాబుకుమార్ గారు వైఎస్ఆర్ పార్టీలో అంత కష్టపడి పని వచ్చారు. ఆయన ఆయన నాకు గత 30 సంవత్సరాల పాటు కూడా పరిచయం ఉంది. ఆయన నేరుగా స్థాపించిన యూనివర్సిటీ కార్పొరేషన్లో సిద్ధార్థ కాలేజీలో పీజీడీ గారు పూర్తి చేస్తుంది జరిగింది 1987 ఆ తర్వాత ఆయన నెహ్రూ గారికి గెలుపు కోసం 2004 చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉండి అలాగే నెహ్రూ గారికి గెలుపులో కృషిలో భాగంగా నిలబడటం జరిగింది. ఆ 30 సంవత్సరాల నుంచి కూడా మా ఇద్దరు అనుబంధం ఇప్పటి వరకు అలాగే ఉంది. మళ్ళీ మధ్య కలిసినప్పుడు కూడా బాగుమారుగా ఏం పరిస్థితి ఐనాక్స్ పార్టీలోకి వస్తున్నారంటే చాలా సంతోషం తీసుకున్నది మంచిది, నాకు చాలా సంతోషంగా నిధులు తీసుకున్నామని చెప్పి కూడా జరిగినట్టు సాధారణంగా అలాంటి మంచి వ్యక్తి బాగుమారు గారు. విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు అమరావతి రన్నర్స్ 10K 5K రన్ నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నిర్వాహకులను అభినందించారు. ఈ నెల 22న జరిగే ఈ రన్లో పాల్గొని ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 22న జరిగే 10K 5K రన్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రొటెక్ట్ నేచర్ నో ప్లాస్టిక్ అనే నినాదంతో అమరావతి రన్నర్స్ ఈ రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ రన్లో పాల్గొని ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ కోరారు. అనంతరం అమరావతి రన్నర్స్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ నవ్వుతూ పరిగెడదాం అనే నినాదంతో రన్ నిర్వహిస్తున్నామని, 10K 5K రన్లో సుమారు 2,500 మంది పాల్గొంటారని తెలిపారు. ఆరోగ్యం, ఆనందంపై అందరూ అవగాహన పెంచుకొని అమలు చేయాలని కోరుతున్నామని ఆయన వివరించారు. నగరంలో ఏదైతే మన విజయవాడ సే నో టు ప్లాస్టిక్స్ అని సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని పూర్తిగా వాడకం తగ్గించడానికి తీసుకున్న మెజర్స్లో దాంతో ఇన్స్పైర్ అయ్యి మరి ఈరోజు ఈ అమరావతి రన్నర్స్ 10K సిటీ రన్ అని ప్లాన్ చేశారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో. దాంట్లో వాళ్ళు ప్రధానమైన స్లోగన్ను ప్రొటెక్ట్ నేచర్ సే నో టు ప్లాస్టిక్ అన్నారు. సో ఈ మెసేజ్ అందరిలోకి విజయవాడ నగరవాసుల్లోకి వెళ్ళడానికి వాళ్ళు ఈ 10K రన్ని 22వ తేదీ ప్లాన్ చేస్తున్నారు. దట్ ఈస్ అ సండే అండ్ ద రన్ వుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు రమేష్ అండి. ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఫర్ అమరావతి రన్నర్స్. ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్లు అందరం కలిసి, నా ఫ్రెండ్ సర్కిల్ అందరం కలిసి ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి సొసైటీగా రిజిస్టర్ చేస్తాను దీన్ని. 3 ఇయర్స్ నుంచి ఫిట్నెస్ అండ్ పాజిటివ్ అంటే మా స్లోగనే రన్ మైల్స్ అండ్ స్ప్రెడ్ స్మైల్స్, అంటే పరిగెడదాం నవ్వుతూ పరిగెడదాం అనేది మా స్లోగన్ అనమాట. అదే థీమ్తో మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈవెంట్స్ చేస్తూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 4,700 పీపుల్తో మనం అమరావతిలో ఫస్ట్ మైడన్ రన్ అనమాట, అది సిటీ రన్ చేసాం అక్కడ. అండ్ 900+ సైక్లిస్టులతో ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఇప్పుడు కూడా అంత ఆ మ్యాగ్నిట్యూడ్లో ఎప్పుడు జరగలేదు. 900+ సైక్లిస్టులతో సైకిల్ రైడ్ చేసాం 45 కిలోమీటర్స్. అండ్ కిడ్స్ రన్ అండి, అంటే 4 ఏళ్ళ నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలతో ఇదర్ వాళ్ళ అమ్మతో కానీ నాన్నతో కానీ కలిసి పరిగెట్టాలన్నమాట. జాయింట్ రన్ అది, ఒక 500 కిడ్స్ అండ్ 500 మామ్స్తో కిడ్స్ రన్ చేసాం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ విజయవాడ. సో అది కూడా సూపర్ హిట్ అనమాట లాస్ట్ ఇయర్ మీ అందరి సహకారంతో.
ఈ మూడు ఎఫెక్ట్స్ ఏంటంటే వీఆర్ ఏబుల్ టు స్ప్రెడ్ ద కాన్సెప్ట్ లైక్ ఫిట్నెస్ ఉంటే బాగుంటుంది అనేది అంటే యూత్లో కూడా మనం స్ప్రెడ్ చేయగలిగాం. ఆ ఇన్స్పిరేషన్తో ఆ వచ్చిన రెస్పాన్స్తో స్ఫూర్తిగా తీసుకుని ఈ ఇయర్ మనం కంటిన్యూ చేస్తున్నాం ఆ జర్నీని. ఇది ఇప్పుడు ఈసారి కలెక్టర్ గారు చెప్పినట్టుగా నో ప్లాస్టిక్, ప్లాస్టిక్ అనేది ఎన్విరాన్మెంట్ని ఎంత స్పాయిల్ చేస్తుందో అని అందరికీ తెలుసు, బట్ ఆ అవేర్నెస్ మనం మిస్ అవుతున్నాం అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశారు క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్ స్ట్రెంగ్తన్ చేసే ఉద్దేశంతోనే నో ప్లాస్టిక్ అండ్ ప్రొటెక్ట్ నేచర్ అనే దాని మీద వెళ్తున్నాం. ఈసారి 10K రన్ అండి, అది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి స్టార్ట్ అవుతుంది. అరౌండ్ మేము ఎక్స్పెక్ట్ చేసేది అరౌండ్ 2500 పార్టిసిపెంట్స్ ఉంటారు అనుకుంటున్నాం మనం. ఆ 2500 పీపుల్ 10K అండ్ 5K ఈ రెండు కంప్లీట్ చేస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశారు amaravatirunners.com ఆ వెబ్సైట్ నుంచి. ఇప్పటికే 1000+ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, ఇంకా అనదర్ 1500 రిజిస్ట్రేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో దాంట్లో పార్ట్ ఏంటంటే రిజిస్టర్ చేసుకున్న ప్రతి వాళ్ళకి ఒక టీషర్ట్ ఉంటుంది, ఒక మెడల్ ఉంటుంది, ఫినిష్ చేసిన వాళ్ళందరికీ మెడల్. పౌరసత్వ సవరణ బిల్లుపై సిపిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లును నిరసిస్తూ లౌకికవాదానికి ఉరిశిక్షగా మారిందంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు పరుస్తూ చివరికి పౌరసత్వంతో సైతం మతాన్ని చొప్పిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లని దుస్తులు ధరించిన సిపిఎం నేతలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన లౌకిక తత్వానికి ఉరిశిక్షగా పౌరసత్వ బిల్లు ఉందంటూ ఉరితీత దృశ్యాలను సిపిఎం కార్యకర్తలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ పౌరసత్వ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు వంటిదని ఆయన సూచించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేయడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షా ఆర్ఎస్ఎస్ అజెండాతోనే ముందుకు వెళుతున్నారని అనేక అంశాలను ఉదాహరణలుగా ప్రస్తావించారు. దేశ ప్రజలకు పౌరసత్వ కార్డు తీసుకోవాల్సిన దుస్థితి ఎందుకని ఆయన ప్రశ్నించారు. గాంధీ సీకులను ఆదరించాల్సిన భారతదేశంలో ఈ బిల్లు వల్ల వారికి రక్షణ ఉండబోదన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో అనేక మందిపై ఈ బిల్లు పెనుప్రమాదం చూపే అవకాశం ఉందన్నారు. తక్షణమే ఈ బిల్లును రద్దు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో వాళ్లకున్నటువంటి మందబలంతో భారత పౌరసత్వ సవరణ బిల్లుని ఆమోదించడం మన భారతదేశానికి చీకటి రోజు. ఇది దేశం యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని ఖూనీ చేయటమే, లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగించడమే, మత సమానత్వం అనేటువంటి భావనని సమాధి చేయటమే. ఇది ముస్లిములకే కాదు, హిందువులకే కాదు, క్రైస్తవులకే కాదు, యావత్ భారతదేశంలో ఈరోజు ఇటువంటి బిల్లుని ఆమోదించడం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం. మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాడ్సే ఆ రోజు హత్య చేశారు. ఈరోజు మళ్ళీ పార్లమెంటులో మరోసారి మహాత్మా గాంధీ యొక్క భావనని పార్లమెంటులో ఖూనీ చేసింది బీజేపీ ప్రభుత్వం. దీనివలన ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ ముప్పు ఏర్పడతా ఉంది. కారణం, గాంధీ సీకులు ఎవరైనప్పటికీ వాళ్ళు ఆపదలో ఉంటే మానవత్వంతో వారిని రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన భారతదేశం మీద ఉంది. కానీ భారత పౌరసత్వం ఇవ్వటానికి కూడా మతాన్ని తీసుకురావటం అంటే బీజేపీ రాజ్యాంగం యొక్క అమలు చేయట్లేదు, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు దునుపుడి కాశీనాథ్, వైవి, డివి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.